లైఫ్ లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఒక స్టోర్ ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, సూపర్ మ్యాన్స్ ముస్టాచ్. మనలో చాలామంది జస్టిస్ లీగ్ అనే ఇంగ్లీష్ మూవీ చూసే ఉంటారు. అందులో సూపర్ మ్యాన్ ముఖాన్ని గమనించారా? ఆ మూవీలో సరిగా గమనిస్తే కనుక సూపర్ మ్యాన్ ఫేస్ లోని కొన్ని భాగాలలో బ్లర్ గా కనిపిస్తుంది. నిజానికి ఈ మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత వార్నర్ బ్రదర్స్ వారు మరికొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మరికొన్ని సీన్స్ ని రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ సమయంలో సూపర్ మ్యాన్ పాత్రలో నటించినటువంటి వ్యక్తి మిషన్ ఇంపాసిబుల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దానికోసమే అతడు తన మీసాన్ని కూడా పెంచడం జరిగింది. ఇక సూపర్ మ్యాన్ షూటింగ్ కోసం ఈయన క్లీన్ షేవ్ చేసుకోవడాన్ని మిషన్ ఇంపాసిబుల్ టీమ్ ఏమాత్రము ఒప్పుకోలేదు. ఆ క్రమంలోనే వార్నర్ బ్రదర్స్ వారు అలానే షూట్ చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆ మీసం కనిపించకుండా చేశారు. అందుకే కొన్ని సీన్లలో సూపర్ మ్యాన్ ఫేస్ పై బ్లర్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా చేయడానికి గాను వారికి 190 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. నెంబర్ 9, ఫ్రాన్స్ ఫ్యాట్ ట్రైన్స్. మనం మన ఇంట్లోకి కావలసినటువంటి ఏదైనా ఒక వస్తువు కొంటే గనక అది ఎక్కడ పెట్టాలి ఏంటి అని ముందే ఆలోచిస్తాం, అప్పుడే ఆ వస్తువుని కొంటూ ఉంటాం. కానీ ఫ్రాన్స్ కి చెందినటువంటి ఒక ట్రైన్ కంపెనీ మాత్రం అలా చేయలేదు. ఈ కంపెనీ 2014 సంవత్సరంలో సుమారుగా 114,000 కోట్లతో ఒక హై స్పీడ్ ట్రైన్ ని కొనుగోలు చేయడం జరిగింది. ఇక తర్వాత దీనిని ట్రాక్ పై తీసుకువచ్చినప్పుడు అత్యంత వెడల్పుగా ఉన్న కారణంగా స్టేషన్ లో పట్టనే లేదు. దీంతో షాక్ తిన్నటువంటి అధికారులు కొన్ని రోజుల పాటు ఈ ట్రైన్ ని నిలిపివేశారు. తర్వాత స్టేషన్స్ అన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు. దీనికి గాను ఆ కంపెనీకి సుమారుగా 419 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇక నుండి ఈ కంపెనీ ఏం కొన్నా కూడా అతి జాగ్రత్తగా తప్పకుండా వ్యవహరిస్తుంది. నెంబర్ 8, కార్ మెల్టింగ్ వాకీ టాకీ బిల్డింగ్. లండన్లో ఒక భవనాన్ని నిర్మించేటప్పుడు జరిగిన తప్పు కారణంగా దాని ముందు పార్క్ చేసినటువంటి కార్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతూ ఉంటాయి. ఈ భవనంలో మొత్తం 32 ఫ్లోర్స్ ఉన్నాయి, అందుకే ఇది అత్యంత పొడవుగా కనిపిస్తుంది. ఇక ఈ భవనానికి అమర్చినటువంటి గ్లాసెస్ అత్యధిక రిఫ్లెక్షన్ ని కలిగి ఉన్నాయి. అలాగే దీని యొక్క షేప్ కూడా కొంచెం వంగి ఉంటుంది, అందుకే సూర్యుని యొక్క లైట్ ఆ గ్లాసెస్ పై పడి దాని యొక్క ప్రతిబింబం ఈ భవనం ముందు ఉన్నటువంటి రోడ్డుపై పడుతుంది. అందుకే ఆ ప్రదేశంలో పెట్టినటువంటి ఏ కార్ అయినా కూడా మెల్ట్ అవ్వక తప్పదు. ఇక ఇలా కాకుండా ఉండడానికే ఇంజనీర్స్ ద్వారా బిల్డింగ్ పై సన్ షేడ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ బిల్డింగ్ మొత్తాన్ని నిర్మించడానికి అయినటువంటి ఖర్చు 1675 కోట్ల రూపాయలు. నెంబర్ 7, లాస్ట్ బిట్కాయిన్. మనం మనకు సంబంధించినటువంటి ఏదైనా ఒక వస్తువు కనపడకపోతేనే ఎంతో వెతుకుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారైతే కొందరు ఎంతో విలువైన వస్తువులు కూడా మరచిపోతూ ఉంటారు. దానివల్లే ఎంతో నష్టం కలుగుతుంది. ప్రపంచంలో చాలా మంది డిజిటల్ కరెన్సీ అయినటువంటి బిట్ కాయిన్ ని కొనుక్కొని వాటిని తిరిగి అమ్మేసి ధనవంతులు అయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మరికొందరు బిట్ కాయిన్ ని కొని దాన్ని మరచిపోతూ ఉంటారు. అందులో ఒకరే యూకేకి చెందినటువంటి జేమ్స్. ఈయన తన యొక్క ల్యాప్టాప్ తో 750 బిట్ కాయిన్స్ ని కొన్నాడు. కానీ ఇలా చేసిన కొద్ది కాలానికే అతడు తన యొక్క ల్యాప్టాప్ ని అమ్మేశాడు. కానీ దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ను మాత్రం తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక తర్వాత ఆయన అనుకున్నాడు తన దగ్గర ఉన్నటువంటి బిట్ కాయిన్స్ ని అమ్ముకుని ఎక్కువ మనీ సంపాదించవచ్చని. కానీ 2013 సంవత్సరంలో అనుకోకుండా ఒకసారి జేమ్స్ తన యొక్క హార్డ్ డిస్క్ ని డస్ట్ బిన్ లో పడేశాడు. తర్వాత అది ఎంత వెతికి కూడా దొరకలేదు. అలా అది పోయిన తర్వాత తన బిట్ కాయిన్ యొక్క వాల్యూ గురించి ఎంక్వైరీ చేయగా తెలిసిందేంటంటే దాని యొక్క విలువ 968 కోట్ల రూపాయలని. ఇక తర్వాత అతడు తాను చేసింది అతిపెద్ద తప్పు అని తెలుసుకున్నాడు. నెంబర్ 6, B2 బాంబర్ క్రాష్.
యుఎస్ స్పోర్ట్స్ కి చెందినటువంటి ఒక బీటూ బాంబర్ 2008వ సంవత్సరంలో ఒక పరీక్ష జరుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. లోపల మెషిన్ లో తలెత్తినటువంటి లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ బాంబర్ కొంత దూరం పైకి లేవగానే మెషిన్ యొక్క లోపం కారణంగా ప్రమాదం జరుగుతుంది అని గ్రహించిన క్రూ మెంబర్స్ మరియు పైలట్స్ దానిలో నుండి కిందికి దూకేశారు. వారు అలా చేసిన కొద్దిసేపటికే ఆ బాంబర్ కూడా కింద పడి పేలిపోయింది. తర్వాత ఈ ప్రమాదానికి గల కారణం వాతావరణంలోని తేమ అని తేలింది. ఈ కారణంగానే ఎన్నో కోట్ల విలువైన బాంబర్ క్రాష్ అయిపోవడం జరిగింది. నెంబర్ 5, ది అన్సింకబుల్ టైటానిక్ సింక్స్. మనలో చాలా మంది టైటానిక్ మూవీ చూసే ఉంటారు. ఈ మూవీలో చూపించినట్లుగానే నిజంగా కూడా టైటానిక్ షిప్ అనేది మునిగిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. టైటానిక్ మూవీని తీయడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. మరి అటువంటిది నిజమైన టైటానిక్ మునిగినప్పుడు ఎన్ని కోట్ల నష్టం వాటిల్లి ఉంటుంది? ఆ నష్టం సుమారుగా 57 కోట్ల రూపాయలు. ఆ సమయంలో దాని యొక్క విలువ చాలా ఎక్కువ. ఇక టైటానిక్ ని తయారు చేసేటప్పుడే ఎప్పుడూ మునిగి పోకుండా తయారు చేశారు. మరి ఎలా మునిగిపోయింది? దీనికి గల కారణం దానిలో పనిచేసేటువంటి అధికారులు మరియు కార్మికులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగానే అతిపెద్ద ప్రమాదం అనేది సంభవించింది. టైటానిక్ లో అంతకు ముందే మంచి బైనాక్యులర్స్ ఉండి ఉంటే ముందు ఉన్నటువంటి ఐస్బర్గ్ ని ముందే గమనించి ఉండేవారు. దానివల్ల ఇంత పెద్ద ప్రమాదం జరగకుండా ఉండేది. దీనిలో ఆ సమయంలో లైఫ్ బోట్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఆ కారణంగానే మరికొంతమంది మరణించారు. నెంబర్ 4, చీప్ ఎయిర్లైన్ టికెట్స్. ఒక విమాన ప్రయాణానికి సంబంధించి ఒక ఎయిర్లైన్ సంస్థ బుకింగ్ ని ఓపెన్ చేసింది. కానీ వారు చేసిన తప్పు ఏంటంటే 3 లక్షల రూపాయల టికెట్ ని 3000గా చూపించారు. కానీ ఈ తప్పుని వారు సరిదిద్దుకునే లోపే 2000 మంది ఈ టికెట్స్ ని కొనుగోలు చేశారు. ఇక దీనిని గమనించిన ఎయిర్లైన్ సంస్థ టికెట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసింది. కానీ రూల్స్ కి అనుగుణంగానే నడుచుకోవాలి కాబట్టి అదే రేటుకి తన ప్రయాణాన్ని కొనసాగించవలసి వచ్చింది. ఇక అలిటాలియా ఎయిర్లైన్స్ చేసినటువంటి ఈ తప్పు కారణంగానే వారికి సుమారుగా 53 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నెంబర్ 3, మిస్డ్ లాటరీ టికెట్. ఈ ప్రపంచంలో చాలా మంది లాటరీ టికెట్స్ కొంటూ లాటరీ తగిలితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. కానీ అనుకున్నవన్నీ నిజం కావు కదా. కానీ కొందరు అనుకున్నవి మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కి చెందినటువంటి ఒక మహిళ ఒక లాటరీ టికెట్ ని కొనుగోలు చేసింది. ఇక డ్రా తీసేటువంటి తేదీన టీవీలో వస్తున్నటువంటి లాటరీ టికెట్ యొక్క నెంబర్ ను అలాగే తన దగ్గర ఉన్నటువంటి లాటరీ టికెట్ నెంబర్ ని చెక్ చేసింది. ఇంకేముంది, వారి యొక్క నెంబర్ కే లాటరీ తగిలింది. కానీ అంతకు ముందే ఆ మహిళ యొక్క భర్త ఆ లాటరీ టికెట్ ని ఎక్కడో పడేశాడు. నిజానికి ఆ లాటరీ యొక్క మనీ చాలా ఎక్కువ. చూసారా ఎంతటి పెద్ద తప్పు జరిగిపోయిందో. నెంబర్ 2, బాట్షుడ్ బ్రిడ్జ్. లండన్ లోని ఒక నదిపై నిర్మించినటువంటి వంతెన ఎంతో ప్రత్యేకమైనది. దీనిని చూడడానికే అక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారుగా 171 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. దీనిని లండన్ కి చెందినటువంటి అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. కానీ దీనిని నిర్మించేటప్పుడు ఇంజనీర్స్ ద్వారా ఒక తప్పు జరిగింది. దీనిని ప్రారంభించిన తర్వాత చాలా మంది ఒకేసారి ఈ బ్రిడ్జ్ పైకి రావడం వల్ల ఇది ఊగడం ప్రారంభించింది. ఇక ఈ క్రమంలోనే దీనికి పనిచేసినటువంటి ఇంజనీర్స్ వేరే దేశానికి పారిపోయారు. ఇక ఇలా ఊగకుండా సరిచేయడానికి కొంతకాలం ఈ బ్రిడ్జ్ ని మూసివేశారు. ఇక తర్వాత దానిని సెట్ చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత తెలిసిందేంటంటే అలా ఊగడానికి కారణం ఒకేసారి నడుస్తున్నటువంటి మనుషులు అని. ఇక ఇప్పుడు ఎంతమంది నడిచినా కూడా ఊగకుండా మరికొన్ని మరమ్మతులను కూడా చేయడం జరిగింది. దానికి గాను తిరిగి 45 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. నెంబర్ 1, మిస్టైపింగ్ అమౌంట్. 2006వ సంవత్సరంలో జపాన్ కు చెందినటువంటి ఒక షేర్ బ్రోకర్ ఒక తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల ఎంతో నష్టం వాటిల్లింది. ఆ షేర్ బ్రోకర్ టైప్ చేసేటప్పుడు సరిగా చూసుకోకపోవడం వల్ల అతను పనిచేసేటువంటి కంపెనీ ఎన్నో కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఆ కంపెనీకి 1400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి
గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.